సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన మంతెన నరసమ్మ దుర్గయ్యల రెండవ కొడుకు మంతెనలింగం వృత్తిరీత్యా తిరుమలాపూర్ గ్రామం నుంచి హైదరాబాద్ కు వెళ్లి చింతల్లో నివాసమున్నాడు. అక్కడే ఓ పత్రికా విలేకరిగా పనిచేస్తూ ప్రజలకు వారధిగా సేవలు అందించి ఎన్నో రకాలుగా గుర్తింపులు పొందారు. చింతల్లో ఫాదర్ మోడల్ స్కూల్ స్థాపించి పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తూ పాఠశాలకు మేనేజింగ్ డైరెక్టర్ గా బ్రైట్వే సంస్థలో యాంకర్ గా సేవలు అందించారు. ఇదిలా ఉండగా తనకు జన్మనిచ్చిన గ్రామంలో ప్రయాణ ప్రాంగణం లేదని తెలుసుకున్న లింగం తన అమ్మ పేరు మీదే మంతెన నరసమ్మ ప్రయాణ ప్రాంగణాన్ని సొంత డబ్బులతో నిర్మించి గ్రామానికి చేదోడు వాదుడుగా నిలిచిన మంతెన లింగన్న ఈ రోజు కరోనా కాటుకు మరణించడం చాలా బాధాకరమని మాజీ సర్పంచ్ యాదవరెడ్డి తెలిపారు. ఈరోజు తిరుమలాపూర్ గ్రామానికి చెందిన మంతెన లింగం మరణం తిరుమలాపూర్ గ్రామానికి కానీ తెలంగాణ పత్రికా రంగానికి కానీ సేవా సంస్థలు అందించే చాలా గ్రామాలకు కానీ తీరం లోటు ఏర్పడింది. కానీ ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే మంతెలింగం గారికి దేవుడు ఎందుకు చిన్న చూపు చూసి దేవుని దగ్గర పంపించిండో తెలియదు. కానీ ఈరోజు తిరుమలాపూర్ ప్రజలు కానీ తిరుమల ఆయన ఫ్రెండ్స్ కానీ ఆయన విద్యార్థులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ ప్రతి ఒక్కరు ఇలా ఎంతోమంది వేల మందిలో ఫోన్ చేసి అరే మంతెలింగం అట ఆయన చూసి ఇప్పుడు ఇట్లా బతకాలని నేర్చుకునే సూచిక ఇచ్చిన మంతెలింగం గారిని ఇలా కరోనా అనే కాటేసి మరణం సంభవించింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా తిరుమలాపూర్ ప్రజలైతే ఇలా దుఃఖాల సమయంలో మునిగిపోయారు. ఎందుకంటే తిరుమలాపూర్ గడ్డ మీద పుట్టినందుకు ఎన్నో వందల సేవా కార్యక్రమాలు చేసి పిల్లలకు కానీ విద్యార్థులకు కానీ స్కూళ్ళకు కానీ బస్టాండ్ కానీ ఇలా గుళ్ళకు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మంతెలింగం గారు చనిపోయారు. ఆయనకు తిరుమలాపూర్ ప్రజల తరఫున ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ